చూస్తావేటే మొదలెట్టి ఇంకా ఆట పాట నేను గుంటూరు చిన్నదాన్ని చిన్నదాన్ని నేను గుంటూరు చిన్నదాన్ని కుప్పల మీద ఉన్నదాన్ని బస్సు ఎక్కాను రోయ్ ఆటో ఎక్కాను రోయ్ పుల్లొన్న దిగ్గాను రోయ్ అడుగే పెట్టాను రోయ్ విసిలే పెసాను రోయ్ కొట్లన్నీ పొందాను రోయ్ కౌగిలించుకున్న షావుకారి నా సర్కులన్నీ పోయి చేచారి బైక్ మీద ఉన్న జమీందారి అయ్యో దర్జాగా చేసే దర్కారి వ్యవహారమే వేడి మీద ఉందిలే నాది గుంటూరు నాది గుంటూరు నాది గుంటూరు సర్పంచులు నాకు వీరు తెలుసు వారు తెలుసు ఎవరి వద్ద కళ్ళను ఊరిలోన కుర్రకారు చుట్టుముట్టెను నీతులే చెప్పేటి పెద్ద వాళ్ళు నేరుగా వెళ్ళాక మాట్లాడరు మాట్లాడే ఆటలేవి సాగబడ్డలే చెయ్యడానికి ముందు చూసినంతలే అది గుంటూరు నాది గుంటూరు నాది గుంటూరు నా ఊపు చూస్తే ఊరంతా పురికొస్తది వచ్చినోడు పోయినోడు మరువనంటే మరవడు మళ్ళీ మళ్ళీ నేను కోరే పాట ఇవ్వడు చూడడానికి వచ్చినారు చైర్మన్లు కాపు కాసి ఉన్న వాళ్ళు కౌన్సిలర్లు మూడు వస్తే ముచ్చటిస్తే బోలెడంతలే పూజు తీర ముద్దులిస్తే ఊరడంతలే అన్ని చోట్ల ఆడతాను పేరు మోసినానులే ఎంత రాని రాగమోని పేర మొదలుకోనులే గుంటూరు నాది గుంటూరు నాది గుంటూరు నేను గుంటూరు చిన్నదాన్ని నేను గుంటూరు దాన్ని గుబుల మీద ఉన్న దాన్ని బస్సు ఎక్కాను రోయ్ ఆటో ఎక్కాను రోయ్ పుల్లొన్న దిగ్గాను రోయ్ అడుగే పెట్టాను రోయ్ విసిలే పెసాను రోయ్ కొట్లన్నీ బందాను రోయ్ కబిలించుకున్న షావుకారి నా సర్కులన్నీ పోయి చేజారి బైక్ మీద ఉన్న జమీందారి అయ్యో దర్జాగా చేసే దర్కారి వ్యవహారమే వేడి మీద ఉందిలే నాది గుంటూరు నాది గుంటూరు నాది గుంటూరు అన్లిమిటెడ్ టోకెన్స్ ఎక్కువ వెళ్తున్నాయి. ఏమున్నాయి? ఏది ఉంటాయి తిను, నీకోసం స్పెషల్గా చేస్తారంటే. డైలీ కస్టమర్ నేను. 50 రూపాయలు ఇచ్చి ఏకదాటిగా తినేవాడు ఎవడైతే నాకేంటి? అన్లిమిటెడ్ దోశ ఎంత? లిమిటా అన్లిమిటా? అన్లిమిటెడ్ పార్సిల్ తీసుకెళ్ళొచ్చా? ఇంకా నయం, పక్కనే షాప్ పెట్టుకోవచ్చు అని అడగల. యాదవ్లు, హోటల్ కౌంటర్ అనుకుంటున్నారా? రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నారా? స్నానం చేసావా? లేదు, ఇప్పుడు వెళ్ళి చేయాలి. చేసాక పెట్టుకోవచ్చుగా. అలా అయితే వారానికి ఒకసారే పెట్టుకోవాలి. అయితే పర్మనెంట్గా పచ్చబెట్టేచ్చుకో, చేసే పనే ఉండదు, వాటర్ కూడా సేవ్ అయింది. వీడు అన్లిమిటెడ్కి అన్లిమిటెడ్ లాగా ఉన్నాడు. ఆయిల్ అయిపోతుంది, ఆపేలా లేడండి. వాడు ఆపడు, నువ్వు స్టవ్ ఆపు. చట్నీ చట్నీ ఇవా. ఇది అంతం కాదు, ఆరంభం లాగుంది. సన్నగా ఉన్నా సామాన్లు సర్దుకునేటట్టు చేసావుగా. ఎన్ని రోజులు అవుతుంది తినక? 10 రోజులు అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 10 రోజులు ఆగి వస్తా. ఇలాంటి వాళ్ళు 10 మంది వస్తే చాలు, మనం వెళ్ళి పనిలో జాయిన్ అవ్వాలి. ఏంటయ్యా, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా?
మా అబ్బాయి వస్తాడు, నీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఏంటయ్యా, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం సాల్వ్ చేయడానికే వచ్చా. ఇటుకలు మోసేవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో చిన్న గూడు కట్టుకుని ప్రశాంతంగా బ్రతుకుతుంటే ఈదురు గాలికి కొట్టుకొచ్చిన మొహాల్లా ఉన్నాయి. ల్యాండ్ నుంచి వచ్చారా? ఇన్నాళ్ళు ఏమైపోయారు? వేరే కంట్రీలో ఉన్నాం. చుట్టపు చూపుకైనా రావాలనిపించలేదా? ఎక్కడెక్కడ ఉన్నాయో మాకే తెలియదు, ఇప్పుడిప్పుడే గుర్తు తెచ్చుకుంటున్నాం. అంత మర్చిపోయేలా ఉన్నాయా ఆస్తులు? ఫోర్జరీ సంతకాలతో పేపర్లు సృష్టించడం, ఎందుకు పనికిరాని వెదవల్ని వెనకేసుకొచ్చి బెదిరింపులకు దిగడం, అమాయక ప్రజల ఆస్తులు లాక్కోవడం బాలేదురా? వెళ్ళిపోండి. మినిస్టర్ ఎవరో తెలుసా నీకు? సీఎం కి స్వయాన అల్లుడు అయినా పిఎం మీ పెదనన్నైనా నిర్ణయం మారదు. నువ్వేందయ్యా నిర్ణయించేది? ఇసుకలో సిమెంట్. అవుట్ అన్నాక డౌట్ ఉన్నా వెళ్ళిపోవాలి. ఆర్గ్యూ చేయడానికి ఇది ప్లే గ్రౌండ్ కాదు. రూలింగ్ హ్యాండ్. బాబాయ్, ఏదైనా వస్తే నా వరకే గానీ నీ వరకు రాదు. భీష్మా ఉన్నాడు, భరోసా ఇస్తున్నా. భయపడకు, ధైర్యంగా ఉండు. సరే బాబు, జరిగిన విషయం మీ బావకు చెప్పు, వాడి సంగతి తర్వాత చూద్దాం. ఓకే, అలాగే చేద్దాం. మీ ఆఫీస్ వరకు వచ్చి అక్కడ నుంచి నా వెహికల్లో వెళ్తాం. ఓకే సార్. ఆస్థానం చైర్మన్ అంతా మీరు చెప్పినట్టే చేద్దామన్నాడు. పవర్లో ఉన్నాం కదా, చెప్పింది చేయక ఇంకేం చేస్తాడు? ఏంటయ్యా ముఖాలు అలా మార్చుకున్నారు? వెళ్ళిన పని ఏమైంది? ఏందయ్య ఆ స్థలం? ఆ స్థలంలో సినిమా హాల్ కాదు కదా, చిల్లర కొట్టు కూడా పెట్టుకోలేం. మీ రూలింగ్ పార్టీ యువజన నాయకుడే వచ్చి అడ్డుపడ్డాడు. నేనెవరో తెలియక చేసుంటాడు. తెలియక కాదు, తెలిసే చేశాడు. ఫోన్ కలపంటారా సార్? ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. వాడిని రమ్మనండి. ఎమ్మెల్యే పిఆర్ రమ్మని ఫోన్ చేశాడు. ఎవడంటే వాడు పిలిస్తే వెళ్తామంటరా? మనం వెళ్ళాలంటే మ్యాటర్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే వాడే రావాలి. సర్లే కానీ, జిల్లా యువజన నాయకులందరినీ అలర్ట్ చేశారా? చెప్పారన్నా, అందరూ వస్తారన్నారు. సరే, కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. మీరు కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏంటి పిలిస్తే రానన్నామంట? మీరు వచ్చారుగా. మా వాళ్ళే, పవర్ వచ్చింది కదా, ఫారిన్లో ఉంటే రమ్మని పిలిచా. నా మాట విని అనవసరంగా విషయం పెద్దది చేయదు. మనమంతా పవర్లో ఉన్నాం, చూసి చూడట్టు కళ్ళు ముచ్చుకుని పోవాలి. పవర్ అంటే పద్ధతి, తప్పు సరిదిద్దుకోండి, లేదంటే సరిహద్దుల్లో ఉండరు. ఎన్నాళ్ళుంటావో నేను చూస్తా. నా వరకు వస్తే చూడాలుండవు, చేయడాలే. బేస్ తగ్గించు, భయపడుతున్నావని అర్థమైంది. ఆవేశపడితే అకస్మాత్తుగా ప్రాణాలు పోతాయి. నీకు చేతనైంది చేసుకో. నేను చేసే పనిలో తలదూర్చొద్దు, తలలు వేరైపోతాయి. మైకిస్తే ఎవడైనా మాట్లాడతాడు. మాట మీద నిలబడడం రాజకీయం కాదు, మాట మార్చడం రాజకీయం. కొత్త కదా, వాడికి ఇంకా తెలియదు, తెలియజేయాలి. అర్థమైంది. హలో, నోటిఫికేషన్ పడింది, అప్లికేషన్ పెట్టారా? మీరు చెప్పినట్లే ప్రిపేర్ అవుతాం. ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా చూడండి. తెలట్లేదా? వాడాడుతూ వెళ్ళేందుకేరా, దెబ్బలు తినంత పని అయింది. నిన్న పని ఉంటే చూడరా. నేను పేపర్ వేస్తాడు, అడిగి చూస్తాలే. అన్నా, కన్నడిగిన అమ్మాయి వస్తుంది. ఈసారి ఏం అడుగుద్దు? బాంబు అడుగుద్దేమో. బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉందా? ఎదురుగా వస్తుందిగా. హాయ్. హాయ్, ఏంటి ఇలా వచ్చారు? రాకూడదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అంత మాట ఎందుకులేండి? ఏంటి ఫేస్లు అలా ఉన్నాయి? పౌడర్ రాసుకోలేదు. అంటే మా ఊరికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వీడికి ఎవరు సెట్ కావట్లేదు. మీ వాడు ఎవరికి సెట్ కావట్లేదు అనుకుంటా. ఇంతకీ ఏం చేస్తాడు? ఖాళీ తిరుగుతాడు. ఆ క్వాలిటీస్ తగ్గట్టు ఒక అమ్మాయి ఉంది. ఏం చేస్తుంది? పెళ్ళయింది, మొగ్గును వదిలేసి ఖాళీగా తిరుగుతుంది. ఎరా, ఈ సంబంధం నీకు ఒకేనా? అసలు పెళ్ళే వద్దన్నా. మీరు ఎవరినన్నా లవ్ చేశారా? కొత్త అమ్మాయి పరిచయం అయితే కరెక్ట్గా ఎవరు చెప్తారు, కంటిన్యూ అయితే చెప్తారు, లేదంటే ఎవడు చెప్తాడు? అయినా ఎందుకు అలా అడిగారు? మీరెవరిని లవ్ చేస్తున్నారా? నన్ను లవ్ చేసే వాళ్ళు ఉన్నారేమో, కానీ నేనేమని చేట్ల అందరికంటే నేనే అందగట్టి. ఆహా, మిస్ ఇండియానా, మిస్ యూనివర్సా, మిస్ వరల్డ్, మిస్ కాలేజ్ రా? మరి నేను నీకేంటమ్మా, కలామ తల్లివే. గట్టిగా ఎవరైనా ఉంటే కొబ్బరికాయలు కొట్టేస్తారు. చట్నీ నేను చేసి తీసుకొస్తాలే. దాంతో పాటు వడ రవ్వ దోశ కూడా తీసుకొస్తే మామూలుగా టిఫిన్ ఖర్చులు మిగులుతాయి. అందరూ కలిసి అడుక్కు తినండి. అదేంటన్నా అంత మాట అనేసింది? డూప్లికేట్ చార్జర్. అలాంటి మాటలు అర్థం కావరా? ఎంతకు ఏముంది, అందరూ బాగుండాలంది. మంచిదేగా, పదండి.
అయినా తాగి ఇంట్లో పడిపోవచ్చు కదరా, ఇంటికి రాణిస్తే కదా. వీడు తప్పేమి లేదన్నా, వీడి కట్టే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో తప్పు. అదేంట్రా అలా చూసుకుంటే వెళ్తుంది, తెలిసేమో వెళ్ళి అడిగిరా. చాలా ఫాస్ట్ గా నడుస్తుందిరా, పరిగెత్తికి వెళ్ళి నిదానంగా వెళ్ళమని చెప్పరా. ఏంటి నా వెనకలు పడుతున్నారు? మార్నింగ్ జాగింగ్ చేయడం మర్చిపోయా, అందుకే ఇప్పుడు చేస్తున్నా. మీరు ఎప్పుడు చేస్తారు అనుకుంటా? జాగింగ్ కాదండి, నా నడకే అంత. అవునా, మీరు ఏ ఊరండి? మాది తమలపాకు. మా తామరాకండి. మీరు రైల్వే స్టేషన్ లో ప్యాసెంజర్ తో ఎక్స్ప్రెస్ లాగు కదండి? ఏమో తెలియదండి, నేను ఎప్పుడు బస్కే వెళ్తాను. అవునా, నాలాగే మీరు కూడా. మీ ఫోన్ నంబర్ ఇస్తారా? ఎందుకు? ఈసారి వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దామని. ఫోన్ నాది కాదండి, నా ఫ్రెండ్ది. ఎవరిదో ఒకరులేండి, మరి మొహమాటం మీరు. రింగ్ ఇస్తారుగా. ఏ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరా? అమ్మాయిలు కూడా ఫోన్ చేసే వాళ్ళు ఉంటారా జింగిరి? కొందరు అమ్మాయిలు చేయబట్టి అందరు అమ్మాయిలు అలాగే అనుకుంటున్నారు, చీ ఈడియట్స్. ఏడ్రీడు మందరా, నెంబర్ అడిగింది పోలీసులకి ఇచ్చిద్దేమో, అందుకే నీ నెంబర్ ఇచ్చా.